వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వాల్స్. ఈరోజు ఈ కర్రీ పేరు తోటకూర వంకాయ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి, చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా టేస్ట్గా ఉంది. వంకాయలు ఒక హాఫ్ కేజీ, ఒక ఆలుగడ్డ, టమాటాలు 2 తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేయాలి. ఈ వంకాయలన్నీ కూడా కోసుకొని అందులో వేసుకోవాలి. వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఆ విధంగా కడుక్కొని పెట్టుకుంటే. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసి అందులో ఉల్లిగడ్డలు, ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఈ స్పూన్ తో 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఉల్లిగడ్డలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసి బాగా వేపుకోవాలి. ఈ తోటకూర వేసి కూడా నేను ఫస్ట్ టైం చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో అని. కానీ చాలా టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నిజంగా చెప్తున్నాను. తోటకూరని సన్నగా తరుక్కొని కడుక్కొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఈ తోటకూర వేసుకోవాలి. నిజంగా ఎలా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంతసేపు తోటకూర వేగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వంకాయలు వేడివేడిగా తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్ట్ వచ్చింది దీనికి. తర్వాత ఆలుగడ్డలు కూడా వేసేయాలి. త్రీ స్పూన్స్ పసుపు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు 1 స్పూను వేసి కలుపుకోవాలి బాగా. ఇలా కలిపిన తర్వాత మొత్తం వంకాయలు మొత్తం మునిగేటట్టు ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. తర్వాత నువ్వుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి మొత్తము. తర్వాత టమాటాలు కూడా వేసేయాలి. టమాటాలు, ఆలుగడ్డలు, వంకాయలు, తోటకూర ఇవన్నీ కలిపి చేసిన కర్రీ చాలా బాగుంది. మీరు కూడా చేసి చూడండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నంలో కూడా బాగుంటుంది, వేడివేడిగా చేసుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంది కర్రీ. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది మొత్తం కూడా, అన్నీ రెడీగా పెట్టుకుంటే. తోటకూర వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.